జై వాసవి జై జై వాసవి అంటూ అమ్మవారి నామస్మరణలతో ఏలూరు నగరం మారుమ్రోగింది. కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అర్బన్ జిల్లా అధ్యక్షులు చక్కా రాజారావు, సెక్రటరీ పైడి భీమేశ్వరరావు, మద్దుల పవన్ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం పల్లకీలో సుందరంగా అలంకరించి కోలాట నృత్యాలతో వాసవి నామ స్మరణలతో అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, టెకు బ్యాంక్ చైర్మన్ అంబికా ప్రసాద్, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు మానేపల్లి సత్య, వబలిశెట్టి రవి, చక్కా శ్రీనివాస్, సహాయవంతుల అరవింద్, కోరపాటి నాగేశ్వరరావు, వేమ కోటేశ్వరరావు మరియు వాసవి క్లబ్ సభ్యులు తదితర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అద్భుతమైనటువంటి ఒక పండుగ రోజు. వాసవి మాత ఒక రాజుగాడు ప్రేమించాడని చెప్పేసి, రాజుగారు కామించాడని చెప్పేసి పెళ్లి చేసుకుంటానంటే నాకు అక్కర్లేదు, నేను ఆత్మార్పణం చేసుకుంటానని చెప్పి ఆత్మార్పణం చేసుకున్నటువంటి పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం. మన దగ్గరే కాదు, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, తెలుగు రాష్ట్రాలు కానీ, తమిళనాడు కానీ, అటు కర్ణాటకలో కానీ, ఎక్కడైనా సరే ఈ వాసవి మాత యొక్క ఆత్మార్పణ దినోత్సవాన్ని అద్భుతంగా చేస్తారు. ఎందుకంటే ఆ తల్లి వైశ్య జాతికి వెన్నుముక లాంటిది. ఆ తల్లి యొక్క స్మరణ లేనిదే, వాసవి మాత పేరు తలుచుకుంది, ఏ వైశ్యుడు కూడా ఉదయం పడ నిద్ర లేకూడంటే అతిశయోక్తి కాదు. ఆ వాసవి మాత చల్లని దీవెన మా అందరికీ ఉండాలని చెప్పేసి ఆ రోజున ఎవరైతే అగ్నికొండంలో ప్రవేశించేసారో, ఆత్మార్పణ చేసుకున్నారో, వాళ్ళందరినీ 102 గోత్రాలతో పిలవటం కూడా సాంప్రదాయంగా వస్తుంది. అటువంటి గోత్రీకులందరూ కూడా వయస్సుల్లో ఒక రకమైనటువంటి ఉన్నత స్థితిలో వాళ్ళు ఉన్నారంటే ఆ తల్లి యొక్క ఆత్మార్పణ యొక్క తలక గొప్పతనం అని ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా నేను చెప్పుకుంటూ, ఆ తల్లిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా వాసవి మాత యొక్క దీవెనలు ఉండాలి, ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, మనం అందరం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా వాసవి మాత ఆశీస్సుల కోసం కోరుకుంటూ జై వాసవి. కన్యకా పరమేశ్వర దేవస్థానంలో 102 ముత్తైదులతోటి అమ్మవారికి కుంకుమార్చన చేయడం జరిగింది. ఆ వాసవి కన్యకా పరమేశ్వరికి ఇవాళ బంగారు తొడుగుతోటి అలంకరణ చేయడం జరిగింది. అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని సాయంత్రం పూట ఈ రోజున అందరూ కూడా ముత్తైదులందరూ కూడా మా వయసు సోదరి మనలందరూ కూడా వచ్చారు. వాళ్ళందరితోటి వాసవి మాత ఊరేగింపును అద్భుతంగా చేస్తూ ఆ వాసవి మాత దీవెనలు అందరికీ ఉండాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ, ఎప్పటికీ కూడా మా అమ్మ నీవే తల్లి, మమ్మల్ని కాపాడు తల్లి అని మరొక్కసారి కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. 102 మంది దంపతులు, మా పూర్వీకులు 102 మంది దంపతులకి మోక్షం ప్రసాదించిన రోజు. ఏ కులంలో కూడా 102 మంది దంపతుల్ని బొందితో ప్రాణం ఉండగా కైలాసానికి పంపించిన చరిత్ర ఏ కులంలో లేదు. అది ఒక్క మన ఆర్యవైశ్య కులంలోని ఆ జగన్మాత అయిన పరమేశ్వరి అవతారమైన అమ్మవారు ఈ 102 మంది మా పూర్వీకుల్ని మోక్షం ప్రసాదించిన రోజు కావున ఈ రోజున అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంగా చేసుకుంటున్నాం. మాఘశుద్ధ విధియా నాడు ఆవిడ ఈ మోక్షం ప్రసాదించింది.